29 30 తేదీలో బోరిగిరి జిల్లాలో బోరిగిరి మండలం రాగిరి గ్రామం చెందినటువంటి రైతులు తమ యొక్క భూముల గురించి త్రిబులార్ కింద ఉంటున్న దాని గురించి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారుల యొక్క అనుమతి తీసుకొని బోరిగిరి జిల్లా కలెక్టరేట్ ముందు 29 తారీఖు 30 తారీఖు 2 రోజులు ఫిక్స్ చేయడం జరిగింది. 30 తారీఖు నాడు మంత్రి జగదీశ్ రెడ్డి గారు కలెక్టరేట్కి వస్తే వారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే బయటకు గేట్ దగ్గరికి వస్తే లోపలికి పోతే పోలీసు వాళ్ళు బయటకు వచ్చినట్టు ఏమంటే గేట్ దగ్గర ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వారి పైన వాళ్ళ యొక్క మంత్రి గారి యొక్క జగదీశ్ రెడ్డి మంత్రి గారి కారు అడ్డమడ్డరని వారి పైన తిరుగుబాటు చేశారని ఆర్మ్స్ యాక్ట్ 368 రైతుల దగ్గర యొక్క ఆర్మ్స్ ఉన్నట్టుగా వాటితోటి మంత్రి గారి పైన దాడి చేసినట్టుగా ఒక అక్రమ కేసు అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకుల యొక్క ఒత్తిడితోటి మంత్రి గారి యొక్క ఒత్తిడితోటి వాళ్ళ పైన 368 ఆర్మ్స్ యాక్ట్ పెట్టి వాళ్ళను నల్గొండ జైలుకించడం జరిగింది. రైతులు తమ యొక్క వ్యవసాయ భూమిని కోల్పోయి భూ నివాసులు అయిపోతే బాధపడి వాళ్ళు దీక్ష చేస్తూ ఉంటే రైతుల పైన అక్రమ కేసులు పెట్టడాన్ని ఎటుల కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ శాఖ డిమాండ్ చేస్తుంది. వాళ్ళకి బెయిల్ వచ్చింది, మన్నర్స్ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి కావాలని జైల్లో ఉంచాలని నిన్న డేట్ ఉండే డిమాండ్ ఎక్స్టెన్ డేట్ బోరీ కోర్టు ఉంటే మన్న జైలు నుంచి విడుదల చేయవలసినటువంటి యొక్క నలుగురు గడ్డగిరి మల్లేశు, బాలకృష్ణ యాదవ్, నిఖిల్, కర్లల యాదగిరి నలుగురు రైతులను రిమాండ్ ఎక్సెస్ కోసం నిన్న బోరిగిరి కోర్టుకు తీసుకురావడం జరిగింది. రైతుల పైన వేడి వేసి ఐఎస్ఐ తీవ్రవాద లెక్క ఉగ్రవాద లెక్క నక్సలైట్లోనే ఒక బందిపోటు లెక్క వాళ్లకు వేడి వేసి రొట్టెలు నడిపించుకుంటూ కోర్టు హాల్ వరకు కూడా తీసుకుపోవడం ఇది చట్టవిరుద్ధమైంది. రైతులకు పైన వేడి వేసే అధికారం ఈ యొక్క ప్రభుత్వానికి లేదు, పోలీస్ యంత్రాంగం లేదు. బాధ్యులైనటువంటి వాళ్ళపైన వెంటనే చర్య తీసుకోవాలని, వేడి వేసినందుకు క్షమాపణ చెప్పాలని, వాళ్ళపైన డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళ నక్సలైట్ల తీవ్రవాదుల ఎందుకు ఈ యొక్క రైతుల పైన వేడి వేసి వాళ్ళ పోలీస్ అధికారులు అంటున్నారు, డీసీకి అంటున్నారు, అట్లా ఏపుకోవాల్సింది పొరపాటు జరిగింది. ఉద్దేశపూర్వకంగా రైతుల పైన వేడి వేయడాన్ని ఏ రకంగా ప్రజలు రిసీవ్ చేసుకోవాలి, జైలు తీసుకుని వేడి వేయకూడదు. రైతులకు వేడి వేసేటటువంటి ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ పోలీసు యంత్రాంగం పైన పోలీసు అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా రైతులు కాదని ప్రెస్ మీటింగ్ ద్వారా వివరించవలసి చెప్తాను. ఇది సరైనది కాదు. వేడి చేసినటువంటి అధికారుల పైన చర్య తీసుకోవాలని, వేడి చేసే ప్రభుత్వం బేసత్తుగా రైతాంగాన్ని వాళ్ళ భూమి కోల్పోయి ఇబ్బంది పడుతుంటే వాళ్ళపైన చర్య తీసుకో, వాళ్ళపై క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండో విషయం, వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది, ముల్కశ్రీ గారు సగానికి వచ్చింది, జిల్లా వ్యాప్తంగా కూడా నకిలీ విత్తనాలు కల్తీ విత్తనాలు లేదని చేస్తాం. అయినప్పుడు కూడా ఈ యొక్క జిల్లా యంత్రాంగం వ్యవసాయ శాఖ అధికారులు మాకు నిరంతరం